హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక శుభవార్త వచ్చింది ఏపీపిఎస్సి ద్వారా ప పదకొండు వందల ఎనభై ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇంకో పది రోజుల్లో రాబోతుందని న్యూస్ వచ్చింది ఇక మన ఏపీ గవర్నమెంట్ ఏపీఎస్సికి సంబంధించి ఇంకో పది రోజులు ఇడవబోతుందని న్యూస్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు జారీ కానున్నాయి ఈ నెలాఖరున నోటిఫికేషన్లు విడుదల చేసేలా కమిషన్ కసరత్తు పూర్తి చేసి అంతా సిద్ధంగా ఉంచినట్లు సమాచారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు జారీ కానున్నాయి ఈ నెకా ఈ నెలాఖరున నోటిఫికేషన్లు విడుదల చేసేలా కమిషన్ కసరత్తు పూర్తి చేసి అంతా సిద్ధంగా ఉంచినట్లు సమాచారం చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రావడానికి ఇంకో పది రోజుల్లో సిద్ధంగా ఉన్నట్లని న్యూస్ వచ్చింది అయితే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల కాలపరిమితి మే నెలలో ముగిసింది ఈ నేపథ్యంలో రిజర్వుడ్ అభ్యర్థులు గరిష్ట వయో పరిమితి ఉత్తర్వుల పొడిగింపుపై కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది మరోవైపు అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం కోటా అమలు ప్రభుత్వం ఇంతకుముందే ఉత్తర్వులు ఇచ్చింది అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికి ఇంకో శుభవార్త అండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తున్నారు అయితే ఈ కోటాలో పోస్టులు మిగిలితే కనుక వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలా వద్ద అనే అంశంపై ప్రభుత్వం నుంచి సస్పదత కోసం కమిషన్ లేఖ రాసింది ఈ రెండు అంశాలపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడగానే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు పదకొండు వందల ఎనభై పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జియో నలభై తొమ్మిది విడుదల చేయడం తెలిసిందే రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కోటా మిగులు పోస్టులపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తుందని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి ప్రభుత్వం నుంచి స్పష్టత రాగానే పదహైదు విభాగాల్లో ఈడబ్ల్యూఎస్ కూటాను అమలు చేస్తూ పోస్టుల భర్తీకి కమిషన్ చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది ప్రతి సంవత్సరం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ సంవత్సరం నుండి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారండి సెప్టెంబర్ పదిలోగా నోటిఫికేషన్ వస్తుందని న్యూస్ ఇవ్వడం జరిగింది అయితే పోస్టుల వివరాలు చూద్దామండి మెడికల్ ఆఫీసర్ ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయండి మెడికల్ ఆఫీసర్ హోమియోపతి యాభై మూడు ఉన్నాయండి మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదం డెబ్బై రెండు ఉన్నాయండి లెక్చరర్ ఇన్ హోమియో ఇరవై నాలుగు ఉన్నాయండి లెక్చరర్ ఇన్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ జిఏసీ ఆయుష్ మూడు ఉన్నాయండి ఇలా చాలా ఉద్యోగాలు ఉన్నాయండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ అరవై ఉన్నాయండి మరియు ఇంకొక న్యూస్ అండి ఇంతకుముందే వచ్చింది కాకపోతే ఇప్పుడు కన్ఫర్మేషన్ అయినట్లుంది ప్రిలిమ్స్ రద్దు గ్రూప్ వన్ మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్కు ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఇటీవల ఏపీపిఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే ఇది అందరికీ తెలుసు అండి మనకు ఇంతకుముందే చూసినాం కానీ ఇకపై ఏపీఎస్సి నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు ప్రిలిమ్స్ మెయిన్స్ పూర్తికి ఏడాది ఆ పైనే సమయం పడుతోందని త్వరగా పోస్టుల భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు ఇక అన్ని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్లకు కూడా ఇప్పటి నుంచి ఇంకా ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుందండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కోసి వాళ్ళకి వస్తుందండి ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ లోపల ఉన్న వాళ్ళకి ఈసారి మంచి అవకాశమేనండి ప్రిలిమ్స్ లేదు కాబట్టి గ్రూప్ వన్తో కాకుండా మిగతాదానికి ఓకే అండి మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి